నమస్తే వెల్కమ్ టు ఇంటర్వ్యూ ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించే మేధావి విద్యావంతులకు నిరుద్యోగులకు ఓ మార్గాన్ని చూపేందుకు అన్వేషణ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ హరగోపాల్తో ఇవాల్టి ఇంటర్వ్యూ సార్ నమస్తే ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ సమాజం రాష్ట్రం సాధించుకొని సంవత్సరమైంది కొత్త ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైంది ఎట్లా అనిపిస్తుంది మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ ఎనిమిది నెలల్లో ప్రభుత్వ పనిచేసే పద్ధతి అంటే మంత్రులందరూ చాలా పాత రాజకీయ నాయకులు కావడం వలన ఒక ఫ్రెష్ బ్రీజ్ ఒక ఉద్యమం నుంచి వచ్చిన రాజకీయాలు కదా ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కనుక ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ ఎలా ఉండాలంటే మనం ఒక మంత్రిని కలిస్తే ఆ ఎక్సైట్మెంటు తర్వాత ఇరవై నాలుగు గంటలు పనిచేస్తామనే ఉత్సాహము ఒక కొత్త రాష్ట్రాన్ని నిర్మిద్దాం అది పైనుంచి కింది దాకా మనకు అంతా పాత పద్ధతులు అదే కొనసాగుతున్నాయి కానీ ఒక కొత్త ఉత్సాహం అంటే నిజానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ నిర్మాణంలో ఆ రోజు పనిచేసినటువంటి ప్రధానమంత్రి నెహ్రూ దగ్గర నుంచి కింది దాకా ఆ రోజులు అప్పటి బిరాక్రేట్స్ యొక్క మన జ్ఞాపకాలు చదివితే ఆ ఎక్సైట్మెంటు వేరేనే ఉంది దేశవ్యాప్తంగా కానీ తెలంగాణ పది పది పన్నెండేళ్ళు లేదా గత నా ముప్పై నలభై ఏళ్ళుగా పోరాటం చేసి తెచ్చుకున్న తర్వాత ఎందుకో అక్కడ కలిస్తే ఒక కొత్త సమాజ నిర్మాణము ఒక ప్రత్యామ్నాయ తెలంగాణ ఒక మానవీయమైన తెలంగాణ నిర్మాణం జరుగుతుంది అనేదైతే ప్రజలు ఆకాంక్షించారు ఉద్యమంలో భాగంగా మనకెందుకో ఈ మొత్తము రాజకీయ సంస్కృతి తర్వాత మొత్తం రాజకీయ పద్ధతులు ఏవైతున్నాయో దానికి ఒక కారణం వాళ్ళు చెప్పడం అంటే అదే పాత పోలీసులు అదే పాత బ్యూరోక్రసీ అది మనకు కనిపిస్తుంది ముఖ్యంగా నేను పౌర హక్కుల్లో పనిచేసేవాడుగా ఎక్కడ మనకు పెద్ద నిరాశ కలుగుతుందంటే ఒక రకంగా చాలా అప్సెట్టింగ్గా ఉందంటే తెలంగాణలో పౌర హక్కులు ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసం జరిగి విపరీతంగా పౌర హక్కుల విషయంలో చాలా అన్యాయం జరిగింది దాదాపు మేము ఆరు మంది నాయకుల్ని కోల్పోయాం తెలంగాణ వస్తే ఒక స్వేచ్ఛ తర్వాత సాహసంగా మాట్లాడడం తెలంగాణకు ఉండే దానికి సుదీర్ఘ పోరాట చరిత్ర వలన ఇక్కడ ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఉంటుందని మనం ఏ విషయాన్న సాహసంగా మాట్లాడవచ్చని పోలీసుల ప్రమేయం ఉండదని అని మనకు తెలిసిన మన వాళ్ళైన రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చారని మనం ఏవైతే ఆశలు పెట్టుకున్నామో తెలంగాణ పునర్నిర్మాణంలో పౌర హక్కులు అనేటువంటి విషయంలో కూడా నేను అంతకుముందు వ్యాసాలు రాస్తున్నాను సమాజానికి స్వచ్ఛ లేదంటే అంటే ఇప్పుడు మీరు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికని పెట్టి దాంట్లో ఒక సభ జరుపుకుంటామంటే దానికి మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయి అదే మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయనే గత నలభై యాభై ఏళ్ళుగా మన రాష్ట్రంలో పౌర హక్కులను సాధారణ పౌరులు పాపం నిజంగా కంటి నిండా నిద్రపోకుండా చేసినటువంటి పరిస్థితి తెలంగాణ దాంట్లో ఉంచేది తెలంగాణ ఉద్యమం వచ్చింది అది ఈనాడున్న రాజకీయ వ్యవస్థ కదా అర్థమైనా కాకుండా తెలంగాణ ఉద్యమం రావడానికి విస్తృతంగా పోలీసులు చేసిన విధ్వంసం పౌర హక్కుల విధ్వంసం అనేది దాని వెనుక ఉన్నది అనేది రాజకీయ నాయకులకు అర్థం కావాలి కనుక ఆ విధ్వంసం నుంచి ప్రజలు మాకంటూ ఓ రాష్ట్రం వస్తే మా రాజకీయ నాయకులు వస్తే మా ముఖ్యమంత్రి వస్తే మనకప్పుడు కొంత స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటిది అంతర్లీనంగా అది మనకు స్పష్టంగానో అస్పష్టంగానో ప్రజల ఆకాంక్షలు ఉంది ఇది రావడంతోనే మళ్ళీ ఇది మొత్తంగా పోలీసుల వ్యవహారంగా మారి ఆ మీటింగ్ పర్మిషన్ ఇవ్వడము సుందరయ విజ్ఞాన కేంద్రాన్ని మూసివేయడం అక్కడ పెద్ద పోలీస్ బలగాలను పెట్టడము అంటే మా లాంటి వాళ్ళకి ఉమ్మడి రాష్ట్రం మళ్ళీ వచ్చిందా అసలు అంటే తెలంగాణ రాలేదా అనేంత ఆశ్చర్యం కలిపే విధంగా మనకు అనిపించింది అలాగే తెలంగాణ విద్యా విద్యార్థి వేదిక వాళ్ళు నల్గొండలో వాళ్ళ రాష్ట్ర మహాసభలు పెట్టుకుంటే హాలును మోయించేసి హాలు యజమాన్ని బెదిరించి పిల్లలు కట్టుకున్నటువంటి టెంటును కూలగొట్టి తర్వాత ఇక్కడ హోమ్ మినిస్టర్ మీద మనం ఒత్తిడి పెట్టిన తర్వాత ఆయన చివరికి చివరి నిమిషంలో వాళ్లకు అనుమతిస్తే పోయి వీడియోలు పెట్టేసి అసాంఘిక శక్తులు వచ్చాయని అంటే ఆ సంస్కృతి ఏదైతే ప్రజాస్వామ్య సంస్కృతి మనం వికాసించింది తప్పకుండా తెలంగాణలో ఒక స్వేచ్ఛ ఉంటుంది అని మనం ఏదైతే అనుకున్నామో అది ఐదారు నెలల్లోనే ఈ మొత్తం వ్యవస్థ దీని పునాదులు దీని ఆలోచన విధానము ఇది మళ్ళీ పాత రాష్ట్రంలాగానే ఉంది కానీ ప్రజలు పోరాడి తెచ్చుకున్నటువంటి ఒక రాష్ట్రం మనం తెచ్చుకున్నాం ఈ రాష్ట్రంలో మనకు ఒక అంటే మనకు స్వేచ్ఛ ఉంటుంది స్పేస్ ఉంటుంది మన ఏ అంశాన్నైనా చర్చించుకోవచ్చు అది తెలంగాణ యొక్క యునిక్నెస్ కదా తెలంగాణకు ఉండేటువంటి గొప్ప గుణం ఏమిటంటే దానికి ఉండే సాహసం దానికి ఉండే ప్రజాస్వామ్య సంస్కృతి పౌర సమాజము చాలా సజీవమైన పౌర సమాజం ఇది అటువంటి పౌర సమాజాన్ని మీరు పరిపాలించాలంటే పాలకులకు ముఖ్యమంత్రితో సహా చాలా నెహ్రూ గారికి ఉండే లిబరల్ వాల్యూస్ అని ఉండాలి చేసుకునివ్వండి అసలు పోలీసులు వెళ్ళు వేళు చెప్పినా కూడా చేసుకునివ్వండి చర్చిస్తే ఏమవుతుందని కాకుండా ఇంకా వాళ్ళు చెప్తూనే మనం ఆపేసేయండి అది అని అంటే అది ఐదేళ్ల పరిపాలనలో మళ్ళీ అలాంటి విధ్వంసం వస్తే తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలి ఏం సాధించామనుకోవాలి పౌర హక్కుల వాడిగా నాకు ఆందోళన అయితే ఉంది అపోజిషన్ మీడియా పౌర సమాజం వీళ్ళందరికీ కూడా అంటే ఎస్టాబ్లిష్మెంట్ వైపు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని రోజులు ఆగాలన్నటువంటి భావాలు కూడా ఉన్నట్టుంది నిజమా అంటే ఇప్పుడు నేను అనడం ఏంటంటే పరిపాలించే వాళ్ళకి ముందు ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉండాలి తెలంగాణ ఉద్యమము ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని మనం ఉద్యమాలు చేసాం ఒకవేళ నిజంగానే ఈ ఉద్యమాలను అణిచివేసేసి తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడ పడితే అక్కడ అణిచివేస్తే అప్పుడు ఏం జరిగేది అంటే వ్యవస్థలో మనకు ఉద్యమించడానికి ఒక స్పేస్ ఉంది కదా ఆ స్పేస్ని మనందరం ఉపయోగించుకున్నాం కదా మిలియన్ మార్చ్ కానీ సాగరహారం కానీ లేకపోతే చంద్రశేఖరరావు గారిని అరెస్ట్ చేసినప్పుడు సమాజము స్పందించిన పద్ధతి కదా ఎంత ప్రజాస్వామ్య సంస్కృతే కదా ఇదంతా మర్చిపోతేట్లు అసలు మనం ఇంత ప్రజాస్వామ్యమైనటువంటి సమాజాన్ని ఎట్లా పరిపాలించాలి అంటే నాయకులు అన్నవాళ్ళు తర్వాత అధికారులు ఉన్నవాళ్ళు ఎంత ప్రజాస్వామ్యంగా ఎంత అంటే విశాలంగా ఉండాలి అసలు నెహ్రూ గారి మీద మదర్ ఇండియా ఆ రోజుల్లో ఆర్గనైజర్ రాసేటువంటి తర్వాత లక్ష్మణ్ వేసే కార్టూన్లు ఏదైతుందో నెహ్రూ గారు అంటే తనకు తానే విమర్శించుకున్నాడు నాకు నియంతృత్వ లక్షణాలున్నాయి నాకు నియంతయ్యే ప్రమాదం ఉన్నది నన్ను మీరందరు చెక్ చేయండి అని అటువంటి ఒక రాజకీయ సంస్కృతి లేకపోవడం అనేది తెలంగాణకు ఒక రకంగా ప్రమాదంగా కనిపిస్తుంది నాకు అంటే ఇది ఎక్కడ ఏ దిశలో పోతుందో ఏమవుతుందో అనేటువంటి ప్రమాదము ఒకటి నాకు ప్రమాద ఘంటికలు అంటాం కదా అవి కనిపించడానికి ఎనిమిది నెలల అనుభవంలోనే ఏంట్రా తెలంగాణ ఇలా అయిపోయింది అసలు అనేటువంటి ఒక అంటే ఒక అప్సెట్ అయ్యేటువంటి ఒక పద్ధతి కనిపిస్తుంది కానీ అటువైపు ప్రభుత్వం తర్వాత అధికార పార్టీ వైపు చెప్పేది అంటే కొత్త రాష్ట్రము కొత్త ప్రభుత్వము కొత్త తర్వాత ఉన్నప్పటికీ ఈ మీడియా కానీ ఆపోజిషన్ కానీ ఆగట్లేదు పౌర సమాజం ఆగకుండా అప్పుడే తొందరపడుతున్నారు అనే ఒక అభిప్రాయం ఉంది అంటే ఏదండి కొత్త రాష్ట్రం వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అందరూ మాలాంటిలో మేమంతా ఎక్సైట్ అయిన వాళ్ళమే కదా టీఆర్ఎస్ గెలిచినప్పుడు మేమంత ఆనందపడ్డవాళ్ళం కదా పోనీ పోరాటం చేసినట్టు పార్టీ గెలిచింది అనుకున్నాం కదా అసలు నిజానికి రిస్క్ తీసుకొని సోనియా గాంధీ అంతా పక్కకు పెట్టేసి తెలంగాణని ఇచ్చింది కదా ఆమె ఎంత ఉన్నా ఆ ప్రాంతం నుంచి అంత ఇచ్చారు కదా ఇచ్చిన పార్టీ కూడా ఓడిపోయినా తర్వాత ఒక ఉద్యమ పార్టీ గెలిచిందనేటువంటి ఆనందం లాంటి వాళ్ళు కూడా కలిగింది కదా మరి ఉద్యమ పార్టీ గెలిచినప్పుడు ఆ ఉద్యమ పార్టీ ఇంతమందికి ఇంత గుడ్ విల్ ఉన్నప్పుడు ఆ గుడ్ విల్ను కన్సాలిడేట్ చేసుకోవాలి కదా కన్సాలిడేట్ చేసుకోవాలి అపోజిషన్ ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలి ప్రభుత్వానికి ఎప్పుడైనా అసలు ఉండాలంటే మనకు ఒక మంచి అపోజిషన్ ఉంటేనే మన పాలన సరిగా ఉంటుంది అపోజిషన్ గౌరవించడం మీడియాలో విమర్శన చేసేటువంటి వాళ్ళని గౌరవించడం బయట ఉండేటువంటి పౌర సమాజంలో ఉండే ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వాన్ని విమర్శించే దాన్ని సౌహృదయంగా స్వీకరించడం అది కదా అట్లా చేస్తే నువ్వు యూ కెన్ క్యారీ పీపుల్ కానీ కొంచెం విమర్శ చేసినా మన విమర్శనే మనం సహించలేము లేదా ఎవరైనా వెళ్ళి మనం సలహాలు ఇస్తే సలహాలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి వస్తే అది పౌర సమాజానికి ఏం జరుగుతున్నది కాదు కానీ పాలించే వాళ్ళకే అది చాలా ప్రమాదం సమాజానికి విశ్వాసం పెట్టగలగాలంటే మంత్రులంత చాలా కష్టపడుతున్నారు తర్వాత వాళ్ళు నిజంగా ఒక తెలంగాణ నిర్మాణంలో చాలా మునిగి ఉన్నారు మేము మొదటి క్యాబినెట్ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము మొదటి క్యాబినెట్ ఈ మొదటి క్యాబినెట్ చరిత్రలో దానికి చిరస్థాయి స్థానం ఉంటుంది తాము ఏం కష్టపడ్డారో తాము తెలంగాణ కొరకు ఏం పనిచేస్తారు ఎంత నిజాయితీగా ఎంత నిబద్ధతగా పనిచేస్తారో చరిత్రలో రికార్డ్ కాబోతున్నది ఆ స్ఫూర్తి ఏది ఆ చారిత్రక స్ఫూర్తి ఉండాలి కదా ఆ చరిత్రలో ఉండే స్ఫూర్తి ఉన్నప్పుడు మీకు ఎందుకు మొత్తం తప్పు సమాజం అంతా సపోర్ట్ చేసేది ఆ విశ్వాసాన్ని కలిగించడం అనేట్లో ఎక్కడో ప్రభుత్వము మనం అంటే మన అపోజిషను వాళ్లకు సమయం ఇవ్వలేదనేది కాదు వాళ్ళు ఆ విశ్వాసాన్ని కలిగించడంలో ఎక్కడో వాళ్ళు తప్పుతున్నారు వాళ్ళు కొంత తూలుతున్నారు అనేటువంటి విషయాన్ని మనము వాళ్ళు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది సార్ తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు అన్ని పౌర సంఘాలు అన్ని ఉద్యోగ సంఘాల నుంచి అందరూ కూడా కలిసి పోరాటం చేశారు జేఏసీగా ఏర్పడి పోరాటం చేశారు కానీ ఇప్పుడు వాళ్ళకి తెలంగాణ నిర్మాణంలో అవకాశం దొరకట్లేదా లేదా ప్రభుత్వం అటువైపు రానివ్వట్లేదా అంటే తెలంగాణ పౌర సమాజమేమో తెలంగాణ వచ్చే ముందు మొత్తం తెలంగాణ జిల్లాల్లో పునర్నిర్మాణం గురించి దాంట్లో నేను కూడా చాలా చాలా చోట్ల మాట్లాడే చాలా చోట్ల స్పీచ్ పునర్నిర్మాణం గురించి తెలంగాణ వచ్చే ముందు చాలా రచనలు కూడా వచ్చాయి చాలా రైటింగ్స్ వచ్చాయి చాలా డిబేట్ జరిగింది తర్వాత ఆకాంక్షలు చాలా అంటే పై చాలా పై స్థాయిలో ఉన్నాయి అది ఇప్పుడు ఈ ఈ ఆకాంక్షలు తర్వాత ఈ ప్రజాస్వామ్యం ఏదైతుందో ఇది అక్కడ ప్రభుత్వము ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ ఆకాంక్షలు అన్నింటికి రెస్పాన్స్ అంటే ఇప్పుడు ఎలా పరిష్కరించలో అది అందరికి తెలుసు మనం కూడా ఏమి ఇప్పుడు స్వర్గాన్ని అడగడం లేదు కదా మనం మనం అడుగుతున్నదల్ల ఏమిటంటే ప్రభుత్వము ప్రజల పట్ల ఎట్లా స్పందిస్తున్నది పాలన ఇప్పుడు ఆ కేజ్రీవాల్ నాడు అనుకోండి కేజ్రీవాల్ విషయంలో ఈరోజు ఢిల్లీలో ఎనార్మస్ గుడ్ విల్ ఉంది ఆయన నేను సెక్యూరిటీ తీసుకోను అని మొదట ప్రారంభం చేశాడు ప్రజలకు యాక్సెసిబుల్గా ఉంటామని అన్నాడు మాట్లాడే భాషతో ప్రజల గురించే మాట్లాడుతున్నాడు తాను నిరాడంబరంగా నిజాయితీగా జీవిస్తానని అంటున్నాడు ప్రజలకు ఎక్కడ లేని విశ్వాసం ఉంది ఈ విశ్వాసాన్ని నిలుపుకోవడం అనేది కేజ్రీవాల్ మీద ఉంటుంది సమాజం మీద ఉండదు కేజ్రీవాల్కు ఇంత విశ్వాసము అంటే ఏదైతే ఆయన కలిగించాడో లేకపోతే ఇంత విశ్వసనీయత ఏదైతుందో అది ఆయన నిలుపుకోగలిగితే ఈ ఐదేళ్లు ఆయన నిలుపుకోగలిగితే చరిత్రలో అతనికంటూ స్థానం ఉంటుంది కానీ ఈ విశ్వాసము ఈ విశ్వసనీయత ఈ గుడ్ విల్ ఏదైతుందో చాలా తొందరగా కూలిపోయే ప్రమాదం కూడా ఉంది అది ఎప్పుడే కానీ నాయకుడికి అది గుర్తుపెట్టుకొని దాన్ని కంటిన్యూస్గా కన్సాలిడేట్ చేసుకుని అంటే యూ హ్యావ్ టు క్రియేట్ పబ్లిక్ ఒపీనియన్ అండి ఇప్పుడు మనము ఒక ముఖ్యమంత్రిని కలిసిన మంత్రిని కలిసిన ఆ మంత్రి మాట్లాడడం కానీ చెప్పడం కానీ అంటే వెళ్ళి కలిసి వచ్చిన వాడికి ఒక కొత్త విశ్వాసం రావాలి ఒక రెండు నిమిషాలు మంత్రిని కలిస్తే బయటకు వచ్చేవాడికి మన ప్రభుత్వం వచ్చిందని విశ్వాసం కలగాలి ఆ విశ్వాసాన్ని కలిగించగలిగితే మీకు సమాజంలో చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ ఉంటుంది ఒకసారి తెలంగాణ మూమెంట్లో జేఏసీ చాలా యాక్టివ్గా పోల్చే రోల్ ఉండేది కానీ ఆ తర్వాత సైలెంట్ అయింది అంటే ఎవరైనా దాన్ని సైలెంట్ చేశారో తనకు తనిగా పక్క జరిగింది కాదులేండి అంటే జేఏసీ వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తున్నది ఏమిటంటే మీరు మొదట అడిగిన ప్రశ్నలో మరి మనము వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఉద్యమ పార్టీ నిన్నటిదాకా ఉద్యమంలో కలిసి పనిచేశారు కనుక మనము ఓవర్ నైట్ అన్నీ మారిపోవు అంత అంతకంతా అన్ని మారిపోవు కనుక మనము ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టి ఏదో జేఏసీ కూడా దీనికి ఒక రాజకీయ అధికారం కొరకు కుమ్ములాట ఉంది వీళ్ళకు తాముకు రాజకీయ అధికారం రాలేదని ఏదో అధికారంలో రావాలని అనుకుంటున్నారు అనేటువంటి ఒక అపోహ అపార్థం కలగడానికి కూడా ఒక అవకాశం ఉంది కనుక వాళ్ళు ఆలోచిస్తున్న ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా మనం మాట్లాడుతూ కూడా వాళ్ళు అంటున్నది మనం అంత తొందరగా మనము ప్రభుత్వాన్ని విమర్శించడము సరైనది కాదేమో ప్రభుత్వానికి స సరిపోయినంత సమయం ఇవ్వాలి సమయం ఇచ్చి వాళ్ళు కొంత కష్టపడేట్టుగా అంటే వాళ్ళు చేసే కృషికి ఫలితాలు వచ్చేదాకా ఫలితాలు రావడం కొరకు టైం తీసుకుంటుంది కనుక మనం ఇక అధికారంలోకి వస్తూనే మన ప్రాంత పార్టీ ఉద్యమ పార్టీ దాన్ని మనమే మొదట మొదటనే ఆ పార్టీని పనిచేయనివ్వకుండా ప్రభుత్వాన్ని ఇబ్బందులు కల్పిస్తాయి మా లాంటి వాళ్ళు పౌర హక్కుల ఉద్యమంలో కాబట్టి మేము పౌర హక్కుల దృష్టితో నేను ప్రభుత్వాన్ని చూస్తున్నాను కానీ జేఏసీ వాళ్ళు ఆ దృష్టితో చూడకపోతే జేఏసీ వాళ్ళు పాలనలో కొంత టైం పడుతుంది ఫలితాలు రావడానికి టైం పడుతుంది మనము వస్తూనే మనం ప్రభుత్వాన్ని మన ప్రభుత్వాన్ని మనమే అట్లా ఇబ్బంది పెట్టడం సరి ఏంటి కాదనేది ఎందుకంటే జేఏస్ అంటే ఒక్కరు లేరు కదా జేఎస్లో చాలామంది సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎవరు కొంత మనం ఏంటి ప్రభుత్వం ఎలా చేస్తుందంటే మనకు కొంత టైం ఇవ్వండి కొంత సమయం అని పాటిద్దాం వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళు కొంత గాలి పీల్చుకొని కొన్ని పనులు చేయనివ్వండి చేసిన తర్వాత ఒకవేళ నిజంగానే వాళ్ళు పొరపాట్లు చేస్తుంటే అప్పుడు చెబుదాం గారు ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎట్లా అనిపిస్తున్నాయి ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకుంది ఇది సెక్రటరేట్ మార్పు కావచ్చు ఆ ప్లేస్ నుంచి తర్వాత హుస్సేన్ సాగర్ క్లీనప్ కోసం కొన్ని ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రయోగం చేయబోతుంది అంటే ఇప్పుడు దేని ఏంటంటే హుస్సేన్ సాగర్ను కొంత అందంగా మార్చడం అనేది అది అందరు ఆహ్వాని అయితే నగరము నడి ఒడ్డున ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక ఉండడము అది ఎంతో మేము చదువుకునే కాలంలో అది బ్రహ్మాండమైనటువంటి అక్కడ వెళ్ళి మేము ఎంతకాలమైనా గడిపాం సాయంత్రాలు అక్కడ మా నిజంగా మా మేధోపరమైన అభివృద్ధి కూడా హుస్సేన్ సాగర్ పాత్ర ఉంది అక్కడ ట్యాంక్ బండ్ మీద కూర్చొని చదువుకున్న రోజులున్నాయి తీవ్రమైన చర్చలు చేసుకున్న రోజులున్నాయి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది అది ఎందుకు ముందు అసలు పాడైపోయిందో మనం ఆలోచించాలి ఈ ఫార్మాసటికల్ ఇండస్ట్రీస్ తర్వాత ఈ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ పెట్టి ఎఫ్లుయెన్స్ అన్నీ దాంట్లోకి అక్కడ మనం ఏం చేయడం లేదు కదా ఇప్పుడు దాని విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత అది టెక్నికల్గా ఎంత సాధ్యం మొత్తంగా నీళ్లను ఖాళీ చేసి దాన్ని చేసి మళ్ళీ నీళ్లను నింపడం అనేది ఏదైతుందో మరి అది టెక్నికల్గా ఎట్లా ఫీజిబుల్ ఎక్కడైనా అలా చేశారో లేదో మనకు అనుభవం లేదు కానీ డెట్గా హుస్సేన్ సాగర్ను అందంగా మారుద్దాము అనేటువంటి ఆలోచన మనం అందరము ఆహ్వానించాలి ఎందుకంటే అది పట్టణానికి సంబంధించిన అంశం కానీ హుస్సేన్ సాగర్ పక్కకి మళ్ళీ చాలా పెద్ద డెవలప్మెంట్ చేస్తామని సింగపూరు లాంటి మల్టీ స్టోరీ బిల్డింగ్ కడతామని అని అంటున్నారు అంటే అసలు ఆ సద ఆ సరస్సును అట్లే వదిలేసేయాలి అది ఒక ప్రజలకి తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి అది హృదయం లాంటిది సెక్రటరేట్ మార్పు గురించి సెక్రటరేట్ మార్పు నా దృష్టిలో అది సరైన నిర్ణయం కాదు ఎందుకాదంటే ఇప్పుడు ఎలాగో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు దాన్ని ఖాళీ కూడా చేసిపోతారు ఇలా వాళ్ళ వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు కట్టుకుంటారు కనుక చాలా స్పేస్ వస్తుంది ఇప్పుడున్న స్పేసే కాకుండా డబుల్ అవుతుంది కనుక తెలంగాణ ప్రభుత్వము సంబంధించిన డైరెక్టరేట్స్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ముఖ్యమంత్రి గారు ఉంటున్నారో ఈ దీనికే మార్చొచ్చు తర్వాత ప్ర పత్రికలో వచ్చిన దాని ప్రకారం దాన్ని షిఫ్ట్ చేయడం అనేది ప్రజా సౌకర్యం కంటే కూడా వాస్తు అనేది అయితే వచ్చిందో నిజంగానే వాస్తు అన్న నిర్ణయం తీసుకుంటే మాత్రం అది చాలా అభ్యంతరకరమైన నిర్ణయం అంటే ఎవరి వాస్తు ఏమిటనేది నిజానికి వాస్తు ప్రకారం అంటే ఆ వాస్తు శాస్త్రజ్ఞులు ఎవరో కానీ ఈ ఈ సెక్రటేరియట్ నుంచే కదండి తెలంగాణ డిసిషన్ వచ్చింది ఈ సెక్రటేరియట్ దాని నుంచే కదా మనంతా పోరాటం చేసింది ఈ ఈ సెక్రటేరియట్ ఒక తెలంగాణ నిర్మాణానికి తెలంగాణ లాంటి ఒక చారిత్రకమైన నిర్ణయానికి అది కేంద్రమైనప్పుడు వాస్తు ప్రకారం బాగలేదని మనం అంటే అది అసలు దానికి అంటే మన అనుభవమే మనకు చెప్తున్నది అది ఆ సెక్రటేరియట్ గురించి అసలు వాస్తులో నాలాంటి వాడికి నమ్మకం లేదు కానీ నమ్మకం ఉన్న వాళ్ళకైనా తమ జీవిత అనుభవంతోనైనా మనం దాని బేస్ మీద పోవాలి పోతే ఈ సెక్రటేరియట్లో ఉన్నటువంటి అది ఇంతకాలంగా సెక్రటేరియట్ పనిచేస్తుంది సెంట్రల్లీ లొకేటెడు అది హుసేన్ సాగర్ ఉంది ముందర అది కట్టడం కూడా అలాగే కట్టారు కదా ఒక సర ఒక మంచి సార్ దాన్ని ఇంకా మీరు బాగు చేస్తామంటున్నారు అంత అందమైనటువంటి ఒక ట్యాంక్ అక్కడ ఉన్నప్పుడు మరియు హుసేన్ సాగర్ లాంటి ఒక సాగర్ ఉన్నప్పుడు సెక్రటేరియట్ దానికి ఆపోజిట్లో కట్టినప్పుడు దానికి కూడా ఒక దానికి ఆర్కిటెక్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంది కదా మళ్ళీ దాన్ని తీసుకుపోయి మనం చెస్ట్ హాస్పిటల్లో పెడతామనడం ఏదైతుందో అది నా దృష్టిలో అది సమంజసమైనది ఇప్పుడు అది ప్రయారిటీ కూడా కాదండి అది ప్రాధాన్యత కాదు ఇంకా ప్రజలు చాలా వేరే నిజానికి మనం తెలంగాణ ఉద్యమంలో ఇవన్నీ ఎక్కడైనా ఉన్నాయా అసలు ఇవన్నీ ఎక్కడ ప్రస్తావనకు రాలే కదా తెలంగాణలో వచ్చిన నియామకాలు నిధులు నీళ్లు నియామకాల గురించి మనం ఒక యుద్ధ ప్రాతిపదికన ఆలోచించాలి కదండి కొత్త ఉద్యోగాలు పిల్లలు ఇంతమంది ఆలోచిస్తున్నారు తెలంగాణ పునర్నిర్మాణంలో యువత పాల్గొనాలంటే ప్రభుత్వ సర్వీసులు ప్రభుత్వ రంగం విస్తరణ కావాలి కదా విస్తృతంగా అవకాశాలు రావాలి కదా దాని మీద మనం ఆలోచించకుండా ఈ సెక్రటేరియట్ ఇవి ఏవైతున్నాయో ఈ నిర్ణయాలు ప్రాధాన్యత ఉన్నట్టు కూడా కాదు ఇంకా ఆలోచిస్తే ఓ రెండు మూడేళ్ల తర్వాత ఆలోచించినా ఏమైనా అర్థం ఉందేమో కానీ మనం వస్తూ వస్తూనే మనం ఈ సెక్రటేరియట్ ఈ బిల్డింగులు ఈ తర్వాత హుసేన్ సాగర్ చుట్టూ స్టోరీ బిల్డింగ్ ఇది తెలంగాణ ఆకాంక్షల్లో మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైనా వచ్చావేవి ప్రస్తావనకు కూడా రాలేదు కదా ఈ ప్రస్తావనకు రానటువంటి వాటిని ప్రాధాన్యత ఇచ్చి పిల్లల ఉద్యోగాల గురించి నిధుల గురించి తర్వాత విశ్వవిద్యాలయాల గురించి విద్య గురించి ఒక్కొక్క విశ్వవిద్యాలయాన్ని మన ప్రతిష్టాత్మకమైన విశ్వవి అవి ప్రయారిటీస్ నిజానికి నాకు నాలాంటి వాళ్ళకి ఎలా ఉండిందంటే తెలంగాణ వస్తూనే మొత్తం మన తెలంగాణలో ఉండే స్కూల్ బిల్డింగులు కాలేజ్ బిల్డింగ్లకు సున్నాలు వేసి రిపేర్లు చేసి అందమైన బిల్డింగ్గా మార్చి కా స్కూల్ అంటే ఇలా ఉండాలి కాలేజ్ అంటే ఇలా ఉండాలి ఇప్పుడు మన నిజాం కాలేజ్ ముందర మెహబూబియా కాలేజ్ ఉంది అది ఎంత ప్రతిష్ట కలిగింది దాన్ని ఎంత బాగా మార్చవలసింది ఆ ప్రాధాన్యతలు ఏమేమిటి అసలు ఈ బిల్డింగ్లన్నీ నిజంగా అందంగా మారిస్తే ఎంత తెలంగాణ ఎంత అందంగా మారుతుంది ప్రతి గ్రామంలో ఉండే స్కూల్ బిల్డింగ్ని మనం వాటి ప్రయారిటీ ఇవ్వచ్చు కదా ఈ సెక్రటేరియట్ ఏం ప్రాధాన్యం చెప్పిన ఇది అధికారానికి కేంద్రం కానీ ప్రజలు అక్కడ ఉన్నటువంటి కేంద్రాలు ఏవైతున్నాయో ప్రజలకు ప్రయోజనమైన కేంద్రాలు ఏవైతున్నాయో వాటిని ప్రాధాన్యత పెట్టుకుంటే ప్రజలు హర్షిస్తారు కానీ సెక్రటేరియట్ మారుస్తున్నారా సెక్రటేరియట్ చూడుతున్నారనేది ప్రాధాన్యత కాదని నేను అంటున్నాను ఓకే సార్ నియామకాల పోటీ పరీక్షలకు మీరు సిలబస్ కమిటీ చైర్మన్గా ఉన్నారు తెలంగాణ చరిత్రను వీళ్ళు తెలుసుకోవాలి దాని మీద పోటీ పరీక్షలు జరగాలన్నటువంటి దాని మీద ప్రత్యేకంగా ఎందుకు అంత పట్టు పట్టింది పట్టు కాదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఏ రాష్ట్రంలోనైనా మనము పబ్లిక్ సర్వీస్ కమిషను పరీక్ష పెట్టినప్పుడు ఆ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే మనము ప్రభుత్వ ఉద్యోగం ఎన్నుకుంటున్నామో వాళ్ళని ఎందుకొరకు ఎన్నుకుంటున్నామో ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలకు సేవ చేయడం వరకు ఆ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు బ్రిటిష్ వాడి కాలంలో కూడా ఐసిఎస్ సెలెక్ట్ అయినప్పుడు భారతదేశ చరిత్ర ప్రాధాన్యతగా ఉండేది భారతదేశ చరిత్రను నిజానికి సివిల్ సర్వీస్లో పెద్ద ఎత్తున ఇంట్రడ్యూస్ చేసింది భారతదేశం మ్యాప్ ఇచ్చి ఏ ప్రదేశం ఎక్కడుందో లోకే కంపల్సరీ క్వశ్చన్ ఒకటి ఉండేది అంటే ఆ విధంగా చరిత్రను చెప్పడం అనేది బ్రిటిష్ వాడు చెప్పాడు వలసవాదులు కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ దేశ చరిత్ర సివిల్ సర్వెంట్ బ్రిటిష్ వాడు ఇక్కడ ఈ దేశంకి వస్తున్నప్పుడు వాడు ఈ దేశ చరిత్ర తెలిసిన వాడిని పంపడం అవసరం అని కూడా అనుకున్నారు కనుక ఏ ప్రాంతంలో అయినా ఇప్పుడు యూపీఎస్లో అయినా భారతదేశ చరిత్ర ఉంటుంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి నియామకాలలో మీరు ఈ పిల్లలైతే ఈ పరీక్ష కూర్చుంటున్నారో వాళ్ళు కొంత తెలంగాణకు తెలుసు తెలియదని కాదు ఎందుకంటే ఉద్యమంలో చాలా విషయాలు చర్చకొచ్చాయి చాలా విషయాలు పిల్లలకు తెలుసు కానీ తెలంగాణ చరిత్ర ఎలా ఉంది తెలంగాణకు కూడా ఒక గర్వపడేటువంటి చరిత్ర ఉన్నది అనేటువంటి విషయము అది వెనకబడిన ప్రాంతము ఎక్స్ప్లాయిటెడ్ ప్రాంతం అని ఎంత నిజమో తెలంగాణ గర్వపడేటువంటి పోరాట చరిత్ర కూడా ఉంది ఒక ప్రాంతానికి నేను సేవ చేస్తున్నా అంటే ఈ ప్రజలకు చరిత్ర ఉంది ఈ ప్రజలకు గర్వపడే చరిత్ర ఉంది ఆ చరిత్ర నిర్మాణంలో నేను కూడా భాగము అని ఒకవేళ ఎన్నికైనటువంటి ఉద్యోగికి ఆ స్పృహ ఉంటే అతను రేపు రాబోయే తెలంగాణలో పాలనా యంత్రాంగంలో పాల్గొనే సందర్భంలో నిజాయితీగా నిబద్ధతగా పాల్గొనడానికి ఒక అవకాశం ఉంటుందనేది తప్పించి మన నిజంగా తెలంగాణను ఏదో వాళ్ళకి లేనివి చెప్పి ఎలా అలా చేయడం అనేది ప్రయత్నం కాదు రైట్ సార్ ఇంకోటి బంగారు తెలంగాణ నిర్మాణంలో కేజీ టూ పీజీ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాని చెప్పి సీఎం పదే పదే చెప్తున్నారు కానీ ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థను నియంత్రించకుండా కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎట్లా సాధ్యమవుతుంది అంటే రెండున్నాయి దాంట్లో ఒకటి బంగారు తెలంగాణ అనేటువంటి ఎక్స్ప్రెషన్ మీద నాకు తీవ్ర అభ్యంతరం ఉంది ఎందుకంటే బంగారం అనేటువంటి దాని అంత పనికిరాని ధాతు ఇంకోటి లేదు అది కేవలం మనిషి సంపదను కూడబెట్టుకోవడానికి దాచుకోవడానికి మనిషి కనుక్కున్నటువంటి బెటర్ దానికి యూజ్ వాల్యూ లేదు ఒక మానవీయ తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ అందరూ సంతోషంగా జీవించే తెలంగాణ అంటే మనిషి ఉండాలి మన ఎక్స్ప్రెషన్లో ఎలాంటి తెలంగాణ అంటే దాని మనిషి ఉండాలి ఈ బంగారము తర్వాత ఈ వెండి ఇవి ఇవి కాదు కనుక ఒక మానవీయ తెలంగాణ కావాలి అనేటువంటి ఏదైతుందో దాంట్లో విద్య చాలా కీలకం కేజీ టు పీజీ ఉచిత విద్య అన్న తర్వాత దానికి ఇంతవరకు స్పష్టత ఇంకా రాలే ఏమన్నట్లు ఇప్పుడు కేజీ టూ పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే అది మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఉంది పీజీ అంటే కేవలం ఎంఏ అదే కాదు కదా ఎంఎస్ఏ కాదు కదా దాంట్లో భిన్నమైన వృత్తిపరమైనటువంటి ఉన్నాయి దాంట్లో తెలంగాణలో బహుశా దేశంలో మొత్తం దేశంలోతో పోల్చి చూస్తే ఇక్కడ జరిగినంత ప్రైవేటీకరణ దేశంలో ఎక్కడ జరగల మూడు వందల డెబ్బై నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే మూడు వందల డెబ్బై ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ నాలుగు మాత్రమే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు కాలేజీ విద్య తీసుకున్న తీసుకున్నా ఇది స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అదే స్థాయిలో అంటే స్కూల్లో కూడా దాదాపు ఇప్పుడు ప్రైవేట్ రంగము నలభై ఆరు శాతం దాకా వచ్చింది అది యాభై యాభై నాలుగు దాటేట్లుగా ఉంది విద్య ద్వారా ఎవరు డబ్బులు లాభాలు చేసుకోవద్దు విద్య కేవలం ఒక సామాజిక సేవనే కానీ నేను కాలేజీ పెడితే కాలేజీ పెట్టి చంద్రాకాంతయ్యలాగాను లేకపోతే ఎగ్జిబిషన్ సొసైటీ పెట్టినట్లు లేకపోతే కావల్ జవహర్ భారత్లో అని లేకపోతే పాలెం సుబ్బయ్య గారు పెట్టినట్లు మీరు అట్లా కాలేజీలు పెట్టడంలో మనకు అభ్యంతరం ఉండకూడదు ఎందుకంటే ఇది ఫిలాంత్రఫీ ద్వారా వచ్చింది కానీ నేను కాలేజీ పెట్టుకొని విపరీతంగా డబ్బులు చేసుకుంటాను అని ఇక మీరు కార్పొరేట్ కాలేజీల నుంచి డబ్బులు చేసుకున్న వాళ్ళు రాజకీయాలకు వచ్చారు వాళ్ళు పార్లమెంట్ సభ్యులు అయ్యారు మినిస్టర్స్ అవుతున్నారు అంటే ఇది అది మొత్తం దారే వేరు దిశలో ఉంది పిల్లవాడికి చదువు అమ్మడం అది రామాయణ మహాభారత కాలం నుంచి బహుశా పంతొమ్మిది వందల ఎనభై వరకు దేశంలో ఇక్కడ లేదు మన ప్రాంతం కూడా లేదు విద్య అమ్మడం అనేది మా తనానికి తెలియదు వివేకవర్ధని కాలేజ్ ఉంది అది ప్రైవేట్ కాలేజ్ ఎయిడెడ్ కాలేజీ మాత్రమే ఫీజు తీసుకోలేదు మంచి చదువు చెప్పించారు అటువంటి కాలేజీలు ఉండడంలో మనకు అభ్యంతరం లేదు కానీ డబ్బులు చేసుకొని వ్యాపారం చేసుకోవడం అనేది విద్యారంగంలో మాత్రం అనాగరికం అనేది మా అవగాహన అందుకని మన కేజీ టూ పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఆ నిర్ణయాన్ని ఆహ్వానించడమే కాకుండా కార్పొరేట్ విద్యను నియంత్రించి ప్రైవేటు రంగాన్ని కూడా నియంత్రించి ప్రభుత్వ రంగాన్ని విస్తరించి పిల్లలందరికీ నాణ్యమైన విద్య ఇచ్చి మనం అంతిమంగా ఈ మానవీయ తెలంగాణ ఎక్కడి దాకా వెళ్ళాలంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి గవర్నర్ పిల్లవాడైనా ముఖ్యమంత్రి మనబడైనా ఒక పేదవాడి ప ఇద్దరు పిల్లలు అంటే నేను నా జీవిత అనుభవం చెప్తున్నాను మేము చదువుకునే కాలంలో బాలనాగయ్య నా మా క్లాస్మేట్ ఉండేవాడు అతను సంతప కులానికి చెందినవాడు వాళ్ళు ఎత్తుకునేవాళ్ళు ఆయన నాతో పాటు క్లాస్లో కూర్చునేవాడు కానీ ఆదివారం రోజు మా ఇంటికి బిచ్చం ఎత్తుకోవడానికి వచ్చేవాడు అంటే అప్పుడు బిచ్చమడుకుంటున్న బాలనాగయ్య నేను ఒకటే క్లాస్ రూమ్లో చదువుకున్నాం ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు ఏం పరిస్థితి ఏం చేసాం మన విద్యారంగాన్ని ఎందుకు అట్లా విధ్వంసం చేసాం బాలనాగయ్య కోసుకూలు హరగోపాల్ కోసుకూలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి ఫైనల్గా కూడా చెప్పండి మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ ఎట్లా చూస్తారు ఆ ఈ ఎనిమిది నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనే జనం అటు ఓటేసానికి పోతే నేను దాని మీద రాస్తున్నాను కూడా అంటే నా దృష్టిలో నిజానికి పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద ఎత్తున ఓడిపోవడానికి వాళ్ళు అవలంబించిన ఆర్థిక విధానం అని నా అవగాహన ఈ నూతన ఆర్థిక విధానము ఏదైతే ఉద్యోగాలు లేకుండా గ్రామీణ ప్రాంతాలను విస్మరించి సంపన్నులకే సంపన ఖనిజ వనరులను అమ్మడము తర్వాత దేశంలో ఉండే పబ్లిక్ సెక్టార్ అంటే నమ్మడము ఇది ఈ విధానాన్ని అవలంబించారు ఈ నూతన ఆర్థిక విధానాన్ని చాలా వేగంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి చిదంబరం కపిల్ సిబ్బాల్ అహుల్ మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ కూడా పోయిన ఎన్నికలు ఏరండి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఒక్క ఓటైన సంపాదించారా వాళ్ళు అంత అధికారాన్ని చెలాయించిన చిదంబరము పదేళ్ళు అపరిమితమైన అధికారాన్ని చెలాయించాడు కదా ఇంత అపరిమితమైన అధికారాన్ని చెలాయించిన చిదంబరం ఎన్నికల రాజకీయాలు ఎక్కడున్నాడు ఎందుకు రాలేకపోయాడు నలభై నాలుగు సీట్లు ఎందుకు వచ్చాయి అంటే మీ ఆర్థిక విధానంలోనే పేదవాళ్ళు లేడు సమానత్వ భావన లేదు సామాజిక సేవలు లేవు సహజవనాలను అమ్మడం ఉంది విదేశీ పెట్టుబడిని మీరు ఆహ్వానిస్తున్నారు ఈ విధానం ఏదైతుందో దీన్ని ప్రజలు తిరస్కరించారని నేను అనుకుంటున్నాను అందుకనే చిదంబరం లాంటి వాళ్ళు కూడా ఎన్నికల రాజకీయాల్లో రాలేకపోయారు కేజ్రీవాల్ ఏం చేశాడు పారదర్శకంగా అన్నాడు విద్య వైద్యము విద్యుత్తు నీళ్లు ప్రజల యొక్క జీవన అవసరాలు ఉన్నాయో వీటిని అందిస్తా అన్నాడు అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు తమ జీవన అవసరాలు ఏవైతే నిత్య జీవితంలో తమకు ఉండేటువంటి సౌకర్యాలు మెరుగుపడాలని కొంత కనీసం ఆ సౌకర్యాలకు తమకు అందుబాటులో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు తమ జీవిత అవసరాలను పట్టించుకొని పారదర్శకంగా నిరాడంబరంగా నిజాయితీగా పనిచేసేటువంటి ఒక పాలనా వ్యవస్థ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఢిల్లీ ఎన్నికల్లో మనకు అది చాలా స్పష్టంగా కనిపించింది థ్యాంక్ యూ సార్ ఇంటర్వ్యూలో చాలా విషయాల్లో మీ అభిప్రాయం షేర్ చేసుకునేందుకు ఇది ಪೌರ ಹಕ್ಕಲ ನೇತ ಪ್ರೊಫೆಸರ್ ಹರಗೋಪಾಲ್ ಇನ್ನರ್ವ್ಯೂ ವರ್ಚೇವಾರ ಮರ ಕಥ ಕಲಿತಾಂ ಸ್ಟೇಟಿವ್